కొత్త నవలకు స్వాగతం ఈ నవల మనందరినీ మన చిన్ననాటి రోజులకి తీసుకెళ్ళిపోతాయండి ఆ రోజుల్లో మనం ఇలాగే చేసేవాళ్ళం నిజంగా ఇది చదువుతూ ఉంటే నాకైతే నా కళ్ళ ముందు నా చిన్నప్పటి రోజులు అన్నీ గుర్తొస్తున్నాయి ఇలాగే ఉండేవి ఆ రోజులు ఎంత తీయటి రోజులు అండి అవి మళ్ళీ రావు ఇంకా గోల్డెన్ డేస్ అంటారు వాటిని మళ్ళీ ఇంకా రావు ఆ రోజులు కథలోకి వెళ్ళిపోండి మీకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది వింటేజ్ ఫీలింగ్ కథలోకి వెళ్ళిపోదాం మీకు ఎంత నచ్చిందో మీ లైక్స్తో చెప్పండి ఓకేనా ఎరుపు పువ్వులున్న ఊదా రంగు పావడా అంచులు పసుపు పూసిన లేత పాదాలపై అందంగా చిందులు వేస్తున్నాయి సన్నని నడుములు కౌగిలించుకుని వయసులోని సొగసులను కప్పినట్లే కప్పుతూ మరింత అందాన్ని వెల్జల్లుతున్నది తెల్లటి పసుపు పసుపువన్న శరీరం పైన తన నీడ పరుస్తూ వింత అందాలను సంతరింపచేస్తోంది ఎర్రని జాకెట్ ఆ లేత సాయంకాలంలో నిశ్చలంగా ఉన్న ఆ చెరువు నీటిలో కనిపిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్న నీలినీలి మబ్బులను చూస్తూ పరవశించింది ఆ కన్నె హృదయం పిందెతో నీళ్లు నింపి నడుమున పెట్టుకుంది కుడి చేతిలో పావడాన్ని కొద్దిగా పైకెత్తి మెట్లెక్కి పైకి వస్తున్నది తార అందమైన ఆడపిల్ల కనిపిస్తే కనిపించని దేవతలకు కూడా మోజు కలుగుతుంది కాబోలు ఆమె ముంగురలను రేపి వాటితో సరాగాలాడుతున్నాడు వాయుదేవుడు కంటి కొసలలో చిక్కుకుని దారి కనిపించకుండా చేస్తున్న ముంగురులను కుడి చేతితో వెనక్కి నెట్టుకుంటూ ముందరకు అడుగులు వేసింది తార ఇంటికి మెట్లెక్కుతోంది ప్రక్కగా కట్టి ఉన్న గేదెల ముందు గడ్డి తొలుపుతున్న పార్వతమ్మ తారను చూస్తూనే ముసిముసిగా నవ్వుతూ మురిపంగా అన్నది ఏమే పెద్దమ్మడు మీ ఆయన వచ్చాడు చూశావా నొసలు చిట్లిచ్చింది తార అప్రయత్నంగానే ఆమె నోటి నుండి చి పో పెద్దమ్మా అనే మాటలు వెలువడినాయి తరువాత అడుగులు వేసి లోపలికి వెళ్ళిపోయింది పల్లెటూరి పడుచుల హృదయాల్లోని భావాలు ఇనపెట్టెలో ఉన్నంత భద్రంగా దాక్కుని ఉంటాయి ఆ భావాలు బయటికి రావు రాకూడదు కూడాను తల్లి తండ్రి తాత అత్త ఇరుకు పొరుకు అందరూ కలిసి ఇదిగో నువ్వు ఈ పని చేయాలి అని అంటే ఆ పని అలాగే చెయ్యాలి పని చేయటమైనా అంతే కూర తినటమైనా అంతే బట్టలు వేసుకోవటమైనా అంతే పెళ్లి చేసుకోవటమైనా అంతే నాగరికత విలువలు వలువలుగా పెరిగిపోయి స్త్రీ స్వాతంత్రం అంటూ ప్రతి గొంతుగా చించుకుంటూ ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా అలాంటి వ్యక్తులుండి అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఇక నలభై సంవత్సరాల క్రితం సంగతిని గురించి ఆలోచించిన అవసరమే లేదు తార చదువుకోనిది కాదు డబ్బులేనిది కాదు అంద అందవికారి అంతకన్నా కాదు అన్నీ ఉన్నా కూడా కొండపల్లి బొమ్మలాగా పెద్దల మాటలకు తల ఊగిందంటే ఊగించిందంటే అది ఆమెకు వ్యక్తిత్వం లేని అర్థం కాదు కేవలం ఆనాటి సమాజపు కట్టుబాట్లు అలా ఉండేవి అంతే అవును కూడా అందరిలోకి తార కొంచెం ముందు అడుగులోనే ఉంది అనిపించింది పది మందితోనూ బంగారు బొమ్మ అనిపించుకుంటూ వినయ విధేయలతో విధేయతలతో పెద్దల పట్ల అనుకోవతో ప్రవర్తించే తార తండ్రికి ముద్దుబిట్ట నడుమున బిందె పట్టుకుని రెండడుగులు వేసి ఒకసారి తల ఎత్తి పైకి చూసిందా జవ్వని అరుణకిరుడు జరమాత్రికి ఒంగి ఒరిగిపోతున్నాడు సంధ్యాదేవి వయ్యారంగా కట్టుకున్న చీర కుచ్చెళ్ళు అందంగా దిద్దుకుని బయట సవరించుకున్నది సహజంగా పెద్ద బిడ్డపైన తండ్రికి చిన్న బిడ్డపైన తల్లికి మక్కువ ఎక్కువ అంటారు అది అందరి పట్ల నిజమే అది అందరి పట్ల నిజమో కాదో తెలియదు కానీ రాఘవయ్య గారి మా విషయంలో మాత్రం అది అక్షరాల నిజం ఆయనకి పెద్ద కూతురు తార అంటే ప్రాణంతో సమానం ప్రతి తండ్రికి ప్రతి బిడ్డ ప్రాణంతో సమానమే అనుకుంటే మరి రాఘవయ్య గారికి తారపై ఉండే మమకారాన్ని పోల్చటానికి ఈ భాష చాలదు పైగా తార తర్వాత పిల్ల సరళ ఆమె అతి భర్తకస్తురాలు సరళ అని పేరు పెట్టినందుకు గాను పూర్తి విరుద్ధంగా ప్రవర్తించేది తార ఎంత శుభ్రతో సరళ అంత మడ్డిగా ఉండేది తారలో ఎంత వినయముందో సరళది అంత గడుసు స్వభావం తార నెమ్మదిగా సున్నితంగా మాట్లాడితే సరళ తుడుకుగాను కసిరినట్లుగాను మాట్లాడేది ఇలాగ పోలుస్తుంటే ఎంతో తేడా కనిపిస్తుంది ఆ తేడా ఎంతటిది అంటే రాను రాను రాఘవయ్య గారి మనసులో తారకొండంత స్థానాన్ని ఆక్రమించుకోవటానికి సరళను చూసి చిరాకు పడిపోవటానికి కూడా ఆమె ప్రవర్తనే కారణం సరళ తర్వాత రామారావు రామారావుది అదొక రకమైన స్వభావం తనను తన పనులు తన విషయాలు తప్ప ఇతరత్ర ఏవీ అతనికి అక్కర్లేదు అంత చిన్న వయసులో నుంచి రాకూడని స్వార్థం అతనిలో బాగా జీర్ణించుకుపోయింది ఆ తర్వాత వాడు రామ్మోహన్ మోహన్ తర్వాత వాడు చంద్రం ఇంకా ఇది వేరి స్వభావని అని నిర్ధారణ చెయ్యలేని వయసు ఆ వయసులో కూడా ప్రతిదానికి చిరాకు పడుతూ తిట్టే చిన్నక్క కన్నా ఏం జరిగినా నవ్వుతూ వెన్నుమీద తట్టే పెద్దక్కంటే చాలా ఇష్టంగా ఉండేవారు ఈ పిల్లలందరకు తల్లి రాఘవయ్య గారి భార్య నాగరత్నం ఆమెది ఒక వింత స్వభావం ఆమెకు ఎవరి మీద ఎప్పుడు ఎందుకు ప్రేమ పుడుతుందో ఎవరికీ తెలిసేది కాదు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేసేవారు కాదు ఎందుకంటే వాళ్ళు తెలుసుకునే లోపలే నాగరత్నం గారి మనసులోంచి ఆ వ్యక్తి రూపం మాయమైపోయేది ఎందుకు ఆమెకు కోపం వచ్చిందో ఎందుకు తిడుతున్నదో కూడా మళ్ళీ ఎవరికూ తెలిసేది కాదు రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదంటారు అంతేకాదు మనుషుల మనస్తత్వాలు కూడా అర్థం కావు అందున నాగరత్నం లాంటి వాళ్ళు చెప్పనవసరమే లేదు ఇవాళ మంచివాడు అని పొగడపడ్డవాడినే రేపు వాడి అమ్మ కడుపు మాడిపోను అంటూ ఆరంభించేది అది ఆమె అలవాటు అంతే ఆమె వయసులో ఏమనుకుంటే అదే సరైందనుకుంటుంది ఆమె మనసులో ఏమనుకుంటే అదే సరైనది ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు ఎర్రగా చురుగ్గా బానే ఉంటాడు అతనికి పెద్ద కూతురు తారనిచ్చి పెళ్లి చేసి సంబంధం కలుపుకోవాలని ఆమె ఆశ ఆమె కోరికను కాదనటానికి రాఘవయ్య గారికి కూడా ఏవీ కారణం కనిపించలేదు కుర్రవాడు మంచివాడు రూపసి గుణవంతుడు వెనక కాస్తో కూస్తో ఆస్తిపాస్తులు కూడా ఉన్నవాడే పైగా పిఏ చదువుతున్నాడు తన దగ్గరే ఉండి చదువుతున్నాడు కాబట్టి అతడి గురించి ఆయనకు తెలియనిదేమీ లేదు మించి అయినవాడు అమ్మాయిని బాగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది అందుకనే కాదు అనలేదు రాఘవయ్య గారు పెళ్ళి అంటే పెళ్ళి మొగుడు అంటే మొగుడు చిరుచిరు సిక్కులు ముసిముసి నవ్వులు అంతే అంతే తెలిసిన తారమదిలో ప్రసాద్ అంటే వేరే భావాలేవి ఉండేవి కాదు కానీ ప్రసాద్ మనసులో తార పట్ల ఒక అభిప్రాయం ఉండేది అది ఒక అందమైన హరివిల్లు కానీ ప్రసాద్ కూడా అతి సాధారణమైన మానవుడు అందున ఆవేశపు పొంగులో ఉండే యువకరక్తం ఆలోచన కన్నా ఆశల వైపే మొగ్గే వయసు గుడివాడ దగ్గర చౌటుపల్లి గ్రా చౌటుపల్లి గ్రామంలోని ఒక సామాన్యమైన రైతు రాఘవయ్య గారు బావుమరిని ప్రసాదును తన దగ్గరే ఉంచుకుని చదువు చెప్పిస్తున్నారు అతడి తీసుకొచ్చేనాడు గాని చదువు చెప్పించేనాడు కానీ అల్లుడుగా చేసుకోవాలి అనే ఊహే లేదు కానీ అతడు పెరిగి పెద్దవాడయ్యాక భార్య ఆలోచనలు తెలుసుకున్నాక తార సుఖపడుతుంది అని బాగా నిర్ధారించుకున్నాక మాత్రం ఆయన కూడా ఆ ఆలోచనకు ప్రాణం పోశాడు ప్రసాద్ పిఏ బందర్లో చదువుతున్నాడు శనివారం వచ్చి ఆదివారం రాత్రికి వెళ్ళిపోయేవాడు బందర్లో ఒక గదిలో ఉండేవాడు ఆ ఇంటి యజమాని పరశురామయ్యకు నలుగురు ఆడపిల్లలు డబ్బు దశకం అన్నీ ఉన్నాయి కానీ అందం మాత్రం పూర్తి నాస్తి అని చెప్పుకోవచ్చు అందగాడు చాకులాంటి కుర్రాడు అయిన ప్రసాదు ఆడపిల్లల తండ్రి అయిన పరశురామయ్య బుర్ర నిండా ఉండిపోవటంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు ఒక శనివారం నాటి రాత్రి ఎనిమిది గంటలు అయి ఉంటుంది రాఘవయ్య గారు ఇంటికి వచ్చారు ఆరు బయట వరుసగా మంచాలు వేసి పక్కలు పరిచారు చివరగా ఉన్న మంచాలపైన రామ్మోహన్ చంద్రుడు నిద్రపోతున్నారు ఆ ప్రక్క ఒక మంచంపైన ప్రసాదు మరో మంచం పైన రామారావు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఆడవాళ్ల ముగ్గురికి వరండా పక్కగా పక్కలు వేశారు అందులో ఒక మంచం పైన ముసుగుపెట్టి నిద్రపోతుంది సరళ వరండా స్తంభానికి ఆనుకుని కూర్చుంది నాగరత్నం లోపల లాంతర దగ్గర కూర్చుని తలగడ గలీపుపై పువ్వులు కుడుతోంది తార నువ్వెప్పుడొచ్చావురా వరండా చివరిగా చెప్పులు వదులుతూ కుసలమడిగారు రాఘవయ్య గారు సాయంత్రం వచ్చాను లేచి సమాధానం చెప్పాడు ప్రసాద్ కూర్చో కూర్చో బాగా చదువుతున్నావా బాగానే చదువుతున్నాను అందరూ భోంచేశారా భార్యను ఉద్దేశించి అడిగారు ఆ అయ్యాయి పెద్దమ్మాయి మాత్రం మీ కాసం కాచు కూర్చుంది లోపలికి వెళ్ళండి తండ్రికి పీట వేసి మంచినీళ్ళు పెట్టింది తార నువ్వు కూడా అమ్మా ఆప్యాయంగా అన్నారు ఇవాళ బజార్లో కంఠసాల కనిపించాడమ్మా తండ్రి కంఠంలో కంచంలో మరి కాస్త కూర వేస్తున్న తార ఉలికిపడింది ఏమన్నారు నాన్న జంకుగా అడిగింది ఆయనను మద్రాసు నుండి ఏదో సినిమా కంపెనీ పిలిచిందంట అందువల్ల ఇంక నుండి చెప్పటానికి వీలు కాదు ఏమీ అనుకోవద్దు అన్నాడు అమ్మయ్య అనుకుంది తార తారకు సరికు ప్రసిద్ధ సంగీత విద్వాంసులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి దగ్గర సంగీతం నేర్పిస్తున్నారు రాఘవయ్య గారు తార ఇట్టే పట్టుకుని అతి సునయాసంగా ఆలపించేది తార గొంతులో తను నేర్పిన రాగాలు సుమధురంగా పలుకుతుంటే విని ముక్తులయ్యేవారు మాస్టారు ఎంత చెప్పినా పుర్రకెక్కించుకునేది కాదు సరళ కోపం వచ్చేది మాస్టర్కి పెన్సిల్ పట్టుకుని వేల మీద టక్కు టక్కును వేస్తుండేవారు అలాగే పెన్సిల్తో వేళ్ల మీద కొడుతుండగా మూడు రోజుల క్రితం ఒకనాడు చట్టుకున్న ఆ పెన్సిల్ పట్టుకుంది సరళ మాకు సంగీతం నేర్పమని నీకు జీతం ఇస్తున్నాడు మా నాన్న అంతేగాని ఆడపిల్లల చేతి వ్రాల మీద కొట్టడానికి కాదు భద్రకాళిలా అరుస్తున్న సరళను చూసి తెల్లబోయారు మాస్టారు నోరు తెరచి ఏదో చెప్పబోయే లోపనే రుసరుసలాడుతూ విసవిసా నడిచెల్లిపోయింది సరళ ఆ సంఘటన కటు మాస్టారు ఇటు తారా కూడా స్తబ్దులైపోయారు కొంతసేపటికి తేరుకుని చిన్నగా నవ్వారు మాస్టారు ఆ నవ్వు ఏడవలేక నవ్వినట్లుగా ఉంది అది గమనించిన తార మనసు చువుక్కుమన్నది సరళపైన చాలా కోపం కూడా వచ్చింది కానీ ఏం చెయ్యలేక తల వంచుకున్నది ఆ సంఘటన జరిగాక ఇంకా ఆ మాస్టారు రాలేదు అసలు ఆ మరుసటి రోజు నుంచి కూడా ఆయన వస్తారో రారో అనే అనుమానంతోనే ఎదురుచూస్తున్నది తార ఆయన చెప్పిన కారణం నిజమో కాదో కానీ ప్రస్తుతం సరళ మూలంగా జరగాల్సిన చిన్న రభస మాత్రం ఆగిపోయింది అది చాలు అనుకుంటున్నది తార ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఇక నుండి సంగీతం ఎవరి దగ్గర నేర్చుకోవాలి అనా అప్పే అదేమీ లేదు నాన్న ఇంక సంగీతం మానేస్తాలే నాన్న ఇంకెవ్వరూ వద్దు మళ్ళీ అలాంటి మంచి మాస్టర్ దొరకడం కూడా చాలా కష్టమే నాన్న ఆ మాస్టర్ చాలా గొప్పవారు అవుతారు ఆయన గొంతులో ఏదో దివ్యశక్తి ఉన్నది అవును అతనికి మంచి భవిష్యత్తు ఉన్నది అన్నారు రాఘవయ్య గారు ఆదివారం పొత్తుడు లేస్తూనే చంద్రాన్ని బ్రతిబలాడింది తారా ఒరే చంద్రు ఇవాళ నాకు కాస్త గోరింతాకు తెచ్చిపెట్టరా అని అడిగింది పళ్ళ పొడిని ఎడంచేతి అరచేతిలో వేసుకుంటూ తాపీగా అన్నాడు చంద్రం నాకు ఇవాళ బొమ్మిడాయిల కూర వండి పెడతానంటే గోరింటాకు తెచ్చి పెడతాను చంద్రానికి బొమ్మిడాయి చేపలంటే చాలా ఇష్టం కానీ అవి వండటానికి చాలా ఖర్చవుతుందని నాగరత్నమ్మ వండదు రాఘవయ్య గారు అలాంటివి పెద్దగా పట్టించుకోరు ఆ టైంకి కడుపులోని ఆకలి చల్లారేందుకు గాను ఏదో ఒకటి భారీ పెట్టింది తిరిగి లేవటమే కానీ ఇది వండు అది వండు అని అడగరు అప్పుడప్పుడు ప్రసాద్ ఇంటికి వచ్చినప్పుడు తమ్ముడని కాబోయే అల్లుడని ఆ రోజు మాత్రం మాంసాహారం వండటానికి ఒప్పుకుంటుంది నాగరత్నమ్మ అది కూడా ఖర్చు తక్కువలో అయిపోయే కోసం వెతుకుతుంది అందుకే చంద్రం అంత ఆశగా ఆలు లంచమడిగాడు తారను సరిగ్గా అదే సమయానికి స్నానం చేయటం కోసం దొడ్లోకి వచ్చారు రాఘవయ్య గారు ఏమిటమ్మా ఏమిటి చంద్రం అంటున్నాడు భయం భయంగా చూస్తూ ఏం చెప్పొద్దు అన్నట్లు సైకి చేశాడు చంద్రం సున్నితంగా నవ్వింది తార కాలువ దగ్గర బొమ్మిడాయిలు పడుతున్నారట నాన్న పెద్ద పెద్దగా బాగున్నాయక్క తీసుకురానా అని అడుగుతున్నాడు పోని తెప్పించమ్మా తెప్పించి వండిపెట్టు ఒరే చంద్రం నా జేబులోంచి ఒక రూపాయి తీసుకెళ్ళి మంచివి కొనుక్కురారా రాఘవయ్య గారి దొడ్లోకి వెళ్ళాక కంఠం తగ్గించి నవ్వుతూ అన్నాడు గోరింటాకు తెచ్చిపెడతాలే నవ్వుతూ నెత్తి నవ్వుతూ నెత్తిమీద ఒక్కటిచ్చింది తార వంట పూర్తి చేసి భోజనాలకు అన్నీ సిద్ధం చేసింది తార స్నానం చేసి వచ్చింది నాగరత్నమ్మ చావడిలో కూర్చుని తూదిలో గింజలు తీసి ఒత్తులు వేస్తున్నది సరళ ప్రక్కింటి పిల్లలతో చింతగింజలు ఆడుతున్నట్లున్నది రామారావు స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు చంద్రం రామ్మోహన్ ఇంకా ప్రైవేటు నుంచి రాలేదు ప్రసాదు అక్క దగ్గర కూర్చుని ఏవో కబుర్లు చెప్తున్నాడు తార జడ వేసుకుని పొట్టు పెట్టుకుంది తమ్ముడు తెచ్చిన సంచి కిందకి వంచి గోరింటాకులో కాడలు ఏరుతూ కూర్చుంది ఇంకా రాఘవయ్య గారు కూడా రాలేదు అమ్మ ఇంట్లోనే ఉందిగా అందరికూ అన్నాలు అమ్మే పెట్టేస్తుంది చక్కగా ఇప్పుడే రుబ్బేసుకుంటే అన్నం తినగానే వేసేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం టైంకి తీసేయచ్చు లేకపోతే రాత్రికి పక్కబట్టలన్నీ ఖరాబ్ అవుతాయి అనుకుని గబగబా ఆకు కడిగి రోడ్లో వేసి రుబ్బుతోంది తార తారకు గోరింటాకు అంటే చాలా ఇష్టం లేత చేతులు ఎర్రగా పండి చాలా అందంగా ఉంటాయి పైగా ఆ వాసన అంటే తారకు ఎంతో ఇష్టం సరళ వేసుకోదు తార ఒక్కరితే ఎంతో ఓపికగా రుబ్బుకుని కాళ్లకు ఎడమ చేతికి అందంగా వేసుకుంటుంది పండిన చేతులను కాళ్లను చూసుకుని చిన్నపిల్లలాగా మురిసిపోతుంది తండ్రికి చూపించి ఆ చేతుల మీద తండ్రితో ముద్దు పెట్టించుకుని తృప్తి పడుతుంది అంతేకాకుండా అదంతా చూసిన నాగరత్నమ్మ రెండు చివాట్లు కూడా పెడుతుంది అప్పటికి కానీ ఆ గోరింటాకు మోజు పూర్తి కాదు ొరతీగా సొరతీగా ఆకుతుంచి నోట్లో రోట్లో నుండి రుప్పిన గోరింటాకును తీసుకుండగా రాఘవయ్య గారు వచ్చారు ఆయన వెనకాలే చంద్రం రామ్మోహన్ కూడా వచ్చారు గబగబా చేతులు కడుక్కుని రోడ్లో నీళ్లు పోసి లోపలికి వచ్చింది పళ్ళాలు గ్లాసులు పెట్టింది చంద్రు వస్తున్నావు వస్తున్నాం కూర వాసన ఆఘ్రానిస్తూ దీర్ఘం తీస్తూ రాజుగారిలాగా అడుగులు వేస్తూ వచ్చాడు చంద్రం యువరాజు గారికి నమస్కారాలు కానీ కాస్త మీ డ్యూటీ మీరు చేస్తే బాగుంటుందండి నవ్వింది తార చేస్తున్నాం చేస్తున్నాం బిందులోంచి మంచినీళ్ళు ముంచి గ్లాసులోకి పోస్తూ చేతులు వయ్యారంగా తిప్పుతూ అన్నాడు పళ్ళాలలో కూర పెడుతున్న తార ఫక్కును నవ్వింది ఒరే చంద్రం నువ్వు సినిమాల్లో చేరితే బాగుంటావురా బాల హీరో అవుతావు చాచా పెద్దక్క నేను సినిమాల్లో హీరో వేషాలు విలన్ వేషాలు రాజు వేషాలు ఏంటి చచ్చు వేషాలు బట్టలు వేసుకుని అడ్డవైన గంతులు వేస్తూ టట్ నేను అలాంటి వెధ వేషాలు ఏమి వేయను ఏం చేస్తానో తెలుసా నవ్వుతూ తమ్ముడి మాటలు వింటున్న తార కుతూహలంగా తలెత్తింది ఏం చేస్తావురా నేను సినిమా తీస్తానక్క ప్రొడ్యూసర్ నవ్వుతాను అందరూ నా మాట వినాలి అందరూ నా దగ్గర పనిచేయాలి అంతేగాని ఇంకొకరి దగ్గర నేనేమి పని చేయను తెలుసా పీటలు వేస్తున్న రామ్మోహన్ చంద్రాన్ని ఉడికించుతూ అన్నాడు చూడక్క వీడిని చూస్తే అయ్యర్ హోటల్లో పనిచేసే వంటవాడిలాగా ఉన్నాడు వీడంటా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడంట వీడి మొహం ఒక చేత్తో బిందె మీద మూత మరో చేత్తో నీళ్లు ముంచే కాడ గ్లాసు పట్టుకుని చేతి రూపుతూ కళ్ళెగరేస్తూ కబుర్లు చెప్తున్న చంద్రాన్ని చూసి మోహన్ అన్న మాటలకు ఫక్కును నవ్వింది తార రామ్మోహన్తో యుద్ధానికి దిగేవాడే చంద్రం అంతలో రాఘవయ్య గారు రావడంతో గమ్మును తండ్రికి చెరుపక్కన కూర్చుండిపోయారు సరళ వచ్చింది నూనె రాయకుండా చిక్కు తీయకుండా ముడివేసి ఉన్న తలను చూస్తూ చిరాకుగా అడిగారు రాఘవయ్య గారు ఇంకా స్నానం చేయలేదా చేశాను తల మాటలేదు ఎక్కడికి వెళ్ళా వింతసేపు మాట్లాడలేదు సరళ ప్రక్కింట్లో చింతగింజలాడుతోంది నాన్న జవాబు చెప్పిన చంద్రం వైపు ఉరిమి చూసింది సరళ బొత్తిగా మగరాయిల్లో తయారవుతున్నావు పెదవు సోమరితనము నువ్వును ఆయిల్లు ఇల్లు పట్టుకుని తిరక్కపోతే అక్క దగ్గర కూర్చుని నువ్వు కూడా ఆ అల్లికలు కుట్లు లాంటివి నేర్చుకోరాదు పోయి తలదు మూకినిరా దాన్ని పొత్తిగా అదుపులో ఉంచటం లేదు కాస్త ఆచ కనుక్కుని వంట వార్పు నేర్పించరాదు భార్య మీద కూడా విసుక్కున్నాడు రాఘవయ్య గారు మధ్యాహ్నం మూడు గంటలు దాటుతోంది చెరువుకెళ్లిన గేదెలు ఆవులు ఇళ్లకు వస్తున్నాయి పెరట్లో జాము చెట్టు కింద కూర్చుని పుస్తకం చదువుతోంది తార పాదాలకు ఎడంచేతికి నిండుగా గోరింటాకు వేసుకుని కదలకుండా ఆ చెట్టు నీడనే కూర్చునుంది ఇంట్లో అంతా నిద్రపోతున్నారు ఉన్నట్లుండి ఇంట్లోంచి వినిపించిన కేకలకి ఉలిక్కి పడింది తార ఎందుకో నాగరత్నమ్మ అరుస్తోంది ఆ అరుపులేంటో తారకు స్పష్టంగా వినిపించటం లేదు అసలు ఎవరి మీద అరుస్తోంది పాలేరు రంగడు ఇంకా రాలేదు చంద్రం రామ్మోహన్ ఇందాకే ఆటలకి వెళ్ళిపోయారు రామారావు మీద కేకలు వెయ్యదు ఇంకా నిద్ర లేచినట్లు లేరు ఇక ఉన్నది ప్రసాద్ ప్రసాద్ మీద అరు అసలు ఏ కూడా వాలనివ్వదు ఒకవేళ సరళ మీద అరుస్తుంటే సరళ గొంతు కూడా వినిపిస్తుంది కానీ ఒక్క గొంతుకు మాత్రమే పని చేయదు అందువల్ల ఎవరి మీద ఎందుకు అరుస్తుందో అర్థం కాక తెల్లబోయి చూస్తోంది లేచి వెళితే కాలుకున్న గోరింటాకు పాడైపోతుంది అంతా కష్టపడి రుప్పి ఓపిక్గా వేసుకున్న గోరింటాకంతా పాడు చేసుకుని మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముండి ఉంది ఉండదులే అది ఆమెకు అలవాటైందే కదా ఎవరో ఒకరి మీద దేనికో దానికి కేకలు వేస్తూనే ఉంటుంది తీరా చూస్తే ఏమీ ఉండదు అనుకున్న తార మళ్ళీ పుస్తక పఠనంలో మునిగిపోయింది మరి కొంతసేపటికి ఇంట్లో నుంచి ఏడుస్తూ కళ్ళు ముఖము తుడుచుకుంటూ ముక్కు చేదుకుంటూ బయటకు వస్తున్న తల్లిని చూసి విస్తుపోయింది తార ఆ తర్వాత తారకు తెలిసిన ఉదంతం ఏమిటంటే ప్రసాదు పరశురామయ్య గారి పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడట పైగా అక్కా నువ్వేమీ బాధపడకు మన తారకు నాకంటే మంచివాడైన అబ్బాయిని తెచ్చి పెళ్లి చేద్దాం ఆ బాధ్యత నాది అంటూ చెప్పాడట దానితో ఆమె మరీ రచ్చిపోయింది నీకన్నా మంచివాడు ఒరేయ్ అసలు నీలో మంచితనం ఉందట్రా అంది మంచితనం ఉన్నవాడివే అయితే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లుగా ఈ పని ఎందుకు చేస్తావురా అంది నిన్ను తెచ్చి పెంచి పెద్ద చేసి చదువు కూడా చెప్పించి నిన్ను మనిషిని చేసినందుకు బాగా కృతజ్ఞత చూపించావురా బాగా చూపించావు అంది రోజు కాస్త అన్నం పడేస్తే తిని ఉండే కుక్క కన్నా విశ్వ విశ్వాసం కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదురా దానికన్నా ఈన నువ్వు అంది పైగా వీడు నా కూతురిని పెళ్లి చేసుకుంటాడట పెళ్లి చేస్తాడట పైగా వీడు నా కూతురికి పెళ్లి చేస్తాడట ఆ బాధ్యత వీడిదట వీడు చేయకపోతే ఆగిపోతుందా దాని అమ్మ నాన్న అంత చేత కాని వాళ్ళనుకున్నావా వెధవా నీలాంటిదే వెనకటికు అమ్మ తొడగిల్లి జోల పాడిందట అంది నువ్వు తప్పితే దానికి లోకంలో ముగుడే అనుకున్నావా అంది నువ్వు వెతక్కపోతే దానికి పెళ్ళే చెయ్యలేమనుకున్నావా అంది అయినా దాన్ని కాదని ఎంత అత్తగత్తని కట్టుకుంటావో చూడను అంది నీకు నాకు ఇంకా ఏ సంబంధమూ లేదు నాకు అసలు తోడబుట్టిన వాడే లేడనుకుంటాను పొమ్మంది ఇంకెప్పుడు అక్క అంటూ నా గుమ్మం తొక్కకు అని కరాఖండిగా చెప్పేసింది పై సంఘటన తాలూకు పుండు ఇంకా పచ్చిపచ్చిగా ఉండగానే మునసబు మామయ్య వచ్చారు ఈయన ఒకప్పుడు మునసబుగా పరిచేశారట ఇక అప్పటి నుంచి ఆయన పేరు మునసబు మావయ్యగానే స్థిరపడిపోయింది నాగరత్నమ్మకు వేలు విడిచిన పినతండ్రి కొడుకు మునసబు మామయ్య ఈయనకు పెద్ద పిల్ల తారా అన్న రామ్మోహన్ అన్న అమితమైన ఇష్టం వీళ్ళను చూసి ఎంత ఇష్టపడతాడో సరళను చూసిన చంద్రాన్ని చూసినా అంత భయపడిపోతాడు ఏ మాట మాట్లాడినా పుల్ల విరిచినట్లు మాట్లాడి తన పెద్దరికం పైన దెబ్బతీసే సరళకు ప్రతిసారి ఏదో ఒక కొంటె పని చేసి మూడు చెరువుల నీళ్లు తాగించే చంద్రానికి కాస్త దూరంగానే ఉంటాడాయన ఆయన రాగానే నాలుగు రోజుల నుంచి కడుపులో మెలితిప్పుతూ భరించలేని బాధను సృష్టించి సతమత పెడుతోన్న సమస్యను ఆయన ముందర పెట్టేసింది నాగరత్నమ్మ విషయం విన్న మునసబు మామయ్య కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత ఎదురుగా లేని ప్రసాద్ పైన మండిపడ్డాడు తర్వాత నాగరత్నమ్మను ఓదార్చాడు అన్నీ అయ్యాక తన ఎరికిలోనే ఒక బంగారం లాంటి సంబంధం ఉందని చెప్పాడు అతనికి తండ్రి లేడు తల్లి కొడుకులు ఇద్దరే ఒక్కడే కొడుకు పద్నాలుగేలగ ఎకరాల బంగారం పండే మంచి పొ పొలముంది కుర్రాడు బిఏ చదివాడు నువ్వు కావాలంటే ఉద్యోగం చేసుకుంటాడు లేకుంటే పొలాలు చూసుకుంటూ ఇక్కడే ఉంటాడు తారా సుఖపడుతుంది అన్నాడు ఆ దంపతులకు మండే హృదయాల మీద పన్నీటిని ఆ మాటలు అంతకంటే ఇంకేం కావాలి మాకు నీకన్నా ఆప్తుడైన వాడు పెద్దవాడు ఎవరున్నారు నీ మాట ఎప్పుడూ కాదనము తప్పకుండా చూడు అన్నారు